ఛానల్ సో కర్ణాటకలో కాంగ్రెస్ విజయము బీజేపీకి షాక్ ఇచ్చిందా లేకపోతే ఈ ఫలితాలు ముందుగానే బీజేపీ ఊహించిందా చివరి వరకు కూడా మాకు హోప్ ఉంది మేము ఇంకా గెలుస్తామనే ఒక ధీమాతో ఉన్న లీడర్లకు ఏం జరిగింది చివరికి అక్కడ గెలుపుకు అసలు కాంగ్రెస్ పార్టీకి తోడ్పాటు ఏం జరిగింది మార్పు ఎందుకు కోరుకున్నారు ప్రజలు ఈ విషయాలన్నింటినీ మనతో ఉన్నారు కాంగ్రెస్ లీడర్ సీనియర్ అండ్ సీనియర్ లీడర్ పొన్నా గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం అమ్మ సార్ ఏంటి కొంచెం జోష్ వచ్చిందా ఎవరికి మీక నాకు ఎందుకు వస్తుంది నాకు అవును ఇటువంటి వాతావరణం వచ్చినప్పుడు ఏదడిగితే ఏ బాగుంటుంది అని ప్రచారానికి ప్రసారానికి రేటింగ్స్కి మీకు జోష్ వచ్చినట్టు ఉన్నది లేకపోతే నిన్న మొన్న ఈ మాటలు ఎందుకు రాలేదు మీకు ఈ రోజు కర్ణాటకలో విజయం కదా అవును కర్ణాటక విజయం కదా కర్ణాటకలో ఎన్నికలు ఫలితాలు ఇది మామూలే కదా కానీ మీకు ఎందుకు జోష్ వచ్చింది అంటే కొంచెము స్తబ్దుగా ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక పది గ్లాసుల బూస్ట్ తాగినట్లుగా లేదంటే అన్ని ఎనర్జీ డ్రింక్స్ తాగినట్టుగా అన్ని మీరే నిర్ణయిస్తారనమాట డోసులు జ్యూసులు అన్ని అంటే ఇది ఒక పార్టీ కాదా పద్దెనిమిది వందల ఎనభై ఐదులో స్థాపించిన పార్టీ స్వాతంత్రం కోసం పోరాటం చేయడానికి ఉద్భవించిన పార్టీ స్వాతంత్రం కోసం చేసిన పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని నేర్పరచుకున్న పార్టీ ఈ పార్టీ గురించి ఇవాళేదో కొద్దిగా జోసి వచ్చింది నిన్న దాకా స్తబ్దుగా ఉన్నది అని మీరు ఎందుకు ప్రసారం చేస్తారో నాకు అర్థం కానీ రాజకీయాల్లో ఉన్నాము రాజకీయాల్లో ఉంటూ వస్తున్నాము రాజకీయాల్లో ఉంటున్నాము రాజకీయాల్లో ఉండబోతున్నాం ఏదో నిన్న వచ్చి ఇవాళ వచ్చి ఏదో కథ చెప్పే మా పార్టీ కాదు కదా ఇవాళ అధికారంలో రావడానికి ఏమైనా గంట ఉపాలనా చప్పట్లు కొట్టాలన్నా దీపాలు వెళ్ళాలా అంటే ఇక్కడ తెలంగాణ బీజేపీ లీడర్లు అగైన్ అగైన్ ఒక మాట అంటుండే వాళ్ళు గల్లీలో లేదు ఢిల్లీలో లేదు అని మాట్లాడుతుండే వాళ్ళకు ఈరోజు ఈ విజయము ఏ విధంగా చూడవచ్చు ఈ దూరదృష్టి లేని వాళ్ళు ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు తాత్కాలిక ప్రలోభాలతో తాత్కాలిక ఉపశమనాలతో అధికారం చేజెక్కించుకొని అధికారంలో ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళు మాట్లాడే మాటలు అట్లా ఉంటాయి ఏ ఏమి ప్రజల కోసం రాజకీయాలు ఏదో ఒకరోజు కోసం కాదు కదా ఈ ప్రజల జీవితాలు ఒకరోజుతో ముడిపడి ఉంటాయా ఎప్పటికీ ఉంటాయి కదా అందుకోసం ఏదో ఆడలేదు ఈడలేదు అంత మాత్ర చరిత్ర పునరావత ఇది నగ్న సత్యం అవునా కదా ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కాంగ్రెస్ ఓడిపోయింది దేశం అంతా డెబ్బై ఎనిమిదిలో ఎన్నికలు వస్తే ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రెండు రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ విజయ కేంద్రం ఇచ్చింది ఆ తర్వాత ఎప్పుడైతే డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ ఓ అంటే ఓటమి చెంది ప్రతిపక్షంలో ఉందో ఎనభైలో మళ్ళీ రెండున్నర సంవత్సరాల్లోనే ఆనాడున్న ప్రభుత్వాలు ముగ్గురు ప్రధానమంత్రులు మారి మళ్ళీ ఎలక్షన్లు దారి తీస్తే ఈ దేశ ప్రజలంతా నీవు తప్ప నితపరం పెరుగు అని మళ్ళీ ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తున్నారు అది కూడా మన దగ్గర నుంచి మొదలైంది ఇక్కడ నామినేషన్ విషయం మన మెదక్లో అందుకోసం చరిత్ర పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఈజ్ టర్నింగ్ ఇంటూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పంతొమ్మిది వందల ఎనభై వీల్ టర్న్ ఇంటు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ రాబోతున్నది దానికి సూచనగా నిన్న కర్ణాటకలో ఇప్పుడు వచ్చే ఐదు ఆరు మాసాల్లో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ అవుతున్నది ఇది చరిత్ర పునరావృతం తెలంగాణ విషయానికి కాసేపట్లో వద్దాము కర్ణాటక విషయానికి వస్తే వారు వన్ సైడ్ అనే విధంగానే అంటే కాంగ్రెస్కి అనుకూలంగానే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు అంతకుముందు జరిగిన సర్వేలు కావచ్చు అన్నీ కూడా ఇటువైపే చెప్పడం జరిగింది అంటే కొంతమంది ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తారుమారు అవుతాయనుకున్నారు కానీ ఒక విధంగా చెప్పాలంటే దగ్గర దగ్గరగా అక్యురేట్ ఫిగర్ వచ్చినట్టుగానే కనిపిస్తుంది కదా అంటే అక్కడ కలిసొచ్చిన అంశాలేంటి బీజేపీ ఫెయిల్యూర్స్ అని చెప్తారు స్పష్టంగా ఒక్కటే విషయం సత్యమేవో జాయితే నిజం నిలక ధర్మం రక్షించబడాలి ధర్మం రక్షించబడాలని చేసే పోరాటాలు చరిత్రలో మనం చూసాం ఉన్నాయి కాదు కదా సరే మేము స్వాతంత్రం రావడానికి కారణాలు స్వాతంత్రం వచ్చినప్పుడు దేశం ఎలా ఉంది ఆ తర్వాత యాభై ఐదు యాభై ఆరు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఈ దేశం మూడవ ఆర్థిక కారణం ఎందుకైంది ఇవన్నీ ఆలోచించాలి కానీ ఈ తాత్కాలికంగా ఏమైంది ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ప్రజలకు ఏం చేస్తారో చెప్తారు దాన్ని ఎన్నికల ముసాయిదా అంటారు కదా ఆ ముసాయిదా మీద ఈ రాజకీయ పార్టీలు కూడా చర్చకొచ్చాయా మేము మేము డిమాండ్ చేస్తున్నాం మా ఎన్నికల ముసాయిదాలో నూటికి ఎనభై శాతం అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి అదే మరి బీజేపీ ఎప్పుడన్నా మాట్లాడిందా వాళ్ళ ఇవాళ కర్ణాటకలో కానీ ఇక్కడికి వచ్చి బై ఎలక్షన్స్లో కానీ లేకపోతే మున్సిపల్ ఎలక్షన్లో కానీ ఆ పోయి చార్మినార్ దగ్గర అమ్మవారి దా దండం పెట్టేసి ప్రచారం రెండు కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి నల్లధనం ఏమైంది పదిహేను లక్షలు ఏమైంది ఏమన్నా మాట్లాడారా మేము మాట్లాడితే మాట్లాడడం లేదు కదా మేము ఛాలెంజ్ చేస్తే రావట్లేదు కదా ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత సరే అత్యధిక ఓట్లు అంటే ఉన్న దాంట్లో అత్యధిక ఓట్లు యాభై శాతం అయితే ఎవరికి రాలేదు ఎప్పుడు అటువంటిది మరి పరిపాలనా అనుభవం ఉన్నవాళ్ళు గా ఈ దేశాన్ని స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళ ఆలోచనలు కానీ వినడానికి కూడా ఆస్కారం లేదా మీతో మాట్లాడాడండి మీడియాతో మోడీ గారు ఈ ఎనిమిదిన్నర సంవత్సరాలు ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు ఆయన ఏమన్నా మాట్లాడతాడా మిమ్మల్ని ప్రశ్నలు అడగనిస్తాడా అడుగుతారా మొదలు అడిగని అడిగారు ఒకవేళ పొరపాటును అడిగితే ఆహా నువ్వు నువ్వు ఒకరు వచ్చావు కూర్చోవు అని అంటే చప్పుడు కూర్చుంటారు కానీ కాంగ్రెస్తో అలా కాదే ఎప్పుడు మంచి అయినా చెడ్డైనా ప్రజల పక్షాన ప్రాంతాల పక్షాన ఉండడానికి చేసే ప్రయత్నం ఇప్పుడు ఏముంది భాష పేరు మీద కులం పేరు మీద మతం పేరు మీద ప్రాంతం పేరు మీద స్థానిక సెంటిమెంట్ని రెచ్చగొట్టి అధికారంలో ఒక్క మాటమ్మా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేకపోతే పార్టీ ప్రామింపుల చట్టం తెస్తుందా తెచ్చావు తెచ్చిన తర్వాత దానిలో కొన్ని లసుగులు ఉంటాయి ఉన్నాయి దాన్ని ఆధారంగా చేసుకొని ఎనిమిది రాష్ట్రాల ప్రభుత్వాలను కూలగొట్టిన చరిత్ర ఎవరిదండి బీజేపీది మరి ఆ పార్టీకి ప్రజాస్వామ్యం మీద చిత్రశుద్ధి ఉంటే అది సవరించే పని పనిచేశారా తొమ్మిది సంవత్సరాలు ఎందుకు సవరించడం లేదు ఇవాళ కర్ణాటకలో ఏం చేశారు అప్పుడు ఏర్పడ్డ మిశో ప్రభుత్వాన్ని కూలగొట్టారు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కలబొల్లి మాటలు కానీ వాళ్ళ నాటకీయ పరిణామాలు కానీ ప్రజలు గుర్తించారు గుర్తిస్తున్నారు కొద్ది సమయం పట్టింది దాని తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ విశేషంగా అంటే ప్రజల్లోకి వెళ్ళి చెప్పడానికి చేసే ప్రయత్నం దాంతోపాటు రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎందుకు అవసరం దేనికి వచ్చింది ఆశించిన మేరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు లేకుండా అబ్బుతున్నది ఆశించిన మేరకు రాజ్యాంగాన్ని అమలుపరచట్లేదు నియంతృత్వ పొగడలతోటి ఒంటత్తు పొగడలతోటి దోపిడీతోటి దోపిడీ చేసిన సొమ్ముతోటి ప్రభావితం చేసే శక్తులు అధికారంలో ఉన్న నేపథ్యంలో దీన్ని ఎదుర్కోవడానికి జనాన్ని ఒక్కతాటి మీదకి తీసుకురావడానికి ఈ దేశం ఒక్కటే అని చెప్పే విధంగా చేసే విధంగా చేసిన యాత్ర మరొక రకంగా ఉపయోగపడింది ఇది చరిత్రలో మనం ఎన్నో చూసాం ఎలాంటి ఇవన్నీ ఒక్కొక్క మలుపు అందుకే చరిత్ర పురం అవుతుంది దండి యాత్ర మహాత్మా ఏడు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది అస్పృశ్యత నివారణ అది కూడా ఆరు మీరు కూడా కర్ణాటక ఎలక్షన్స్ ప్రచారానికి వెళ్ళు ఉంటారు మీ వంతు పాత్ర కూడా పోషించారు మీకు అక్కడ ఆ పిక్చర్ ఏంటి ఆ ప్రజలు ఎటువైపు ఉన్నారు అనేది ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అయితే ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తూ గెలుస్తుంది కానీ గవర్నమెంట్ ఫామ్ చేయకపోవచ్చు అనేది అంటే గవర్న బీజేపీ గురించి తెలుసు కాబట్టి ఒకవేళ సీట్లు తగ్గితే జేడిఎస్ వాళ్ళు కూడా ఒక హోప్ పెట్టుకున్నారు కదా మేము ఖచ్చితంగా మేము ఒక కీలకం అవుతాము ఎటో ఒక చోటు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందేమో అనేది కొంత ఆ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఒక రకమైన ఉత్కంఠ ఉంది ఇది మీరు ఎక్స్పెక్టెడా అంటే బయట బయటకు చెప్పడం కంటే కూడా ఇన్నర్లో వచ్చిన ఫీలింగ్ ఉంటుంది కదా మీరు వెళ్ళొచ్చిన తర్వాత అనిపించింది చూడండి మీరు అడిగే ఈ విశ్లేషణ ఏదైతే ఉందో పూర్తి మెజారిటీ రాదు కొద్ది మెజారిటీ ఉంటుంది జేడిఎస్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది ఇవన్నీ రాజకీయ పరిణామాలు ఇది ఎన్నికల తర్వాత కానీ ప్రజల ఉద్దేశాన్ని సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాత ఇవి రావు ప్రజల ఉద్దేశాన్ని ఎవరు కనుక్కుంటారు మీరు కనుక్కోలేదు రాజకీయ పార్టీలు కనుక్కునే పరిస్థితులు ఒకవేళ ఏదైనా రాజకీయ పార్టీ చెప్తే పోటీ చేసే పార్టీలు మేము ఓడిపోతామని చెప్తారా మాకు మెజారిటీ రాదని చెప్తారా ఇది సాధ్యమవుతుందా ఇది ఎప్పుడైనా విన్నామా ఓడిపోయినా గెలుస్తామని చెప్తాం కదా అంటే ప్రజల అంటే సామాజిక పరిణామాల నేపథ్యంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాట చెప్పాల్సి వస్తే చెప్తారు కానీ వాస్తవాలు మన మనసులో మనకు తెలుసు మీకు కూడా తెలుసు కానీ ఇది అడగాల్సిన ప్రశ్న ఎందుకంటే దీంతో చర్చ మొదలవుతుంది చర్చ మొదలైతే మీకు కొంత లాభం ఉత్కంఠకు ఎట్లాగో అయిపోయింది ఒక తెర దించేసిన తెర దించేసారు కర్ణాటక ప్రజలు వాళ్ళకి ఏం కావాలో ఒక స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు ఇక మళ్ళీ ఇంకొక ఉత్కంఠ జరుగుతుంది కదా ఆబ్వియస్లీగా ఎవరు ముఖ్యమంత్రి అనేది ఖచ్చితమైన ఇప్పుడు అదే నడుస్తుంది అటు ఒకవైపు డీకేనా డికే శివకుమారా లేదంటే మరొక వైపు సిద్ధరామయ్య అనేసి ఇద్దరు అంటే హైకమాండ్ లేదండి తెలంగాణ అయితే ఉండేదేమో కర్ణాటక కదా తెలంగాణలో మీ అందుకే కర్ణాటకలో అనుకుంటున్నారు ముఖ్యంగా కాసేపు అన్న అని కొంచెం సాటిస్ఫై అయ్యే కర్ణాటకతో కంపేర్ చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు కానీ ఈ ఇద్దరులో హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది ముఖ్యమంత్రి అనేది మనకు పార్టీలో కొత్త కాదు సరే చాలామందికి కావాలనుకుంటుంది అధికారం వస్తే నేను నేను కావాలనుకుంటుంది తప్పదు కదా కానీ పార్టీ ఏ రకంగా ప్రవర్తిస్తున్నది పార్టీ ఏ రకంగా వ్యూహాలు తయారు చేస్తున్నది పార్టీ ఏ రకంగా గతంలో ఈ విషయంలో అడుగులేసింది అనేది మనకు తెలీదా ఇవాళ సరే ఈ పార్టీ రాగానే ఈయన ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అని ఏదో అడిగినట్టు చాలా ఉధృతంగా మాట్లాడినట్టు ఇది ఏ ఒక్కరితోటేమో అయ్యే పనే పార్టీ విజయం సాధించింది ప్రజలు పార్టీకి మొగ్గు చూపారు దాంట్లో ఎవరు ముఖ్యమంత్రి అనేది తేల్చడం వ్యక్తుల అభిప్రాయాలతో కాదు పార్టీ పరిశీలనలో జరుగుతుంది ఎప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతుంది ఇక ముందు కూడా జరుగుతుంది అందులో ఎవరైనా కావచ్చు అంటే దీని మీద కాస్త లో జోరుతో సహా జరుగుతున్నాయి ఎవరి పనులైన వాళ్ళంత చేసేది అంతే కదా ఇప్పుడు బెట్టింగ్లు ఎవరు చేస్తారు బాగా కడుపు నిండా ఉండి పొద్దుబోక చేసే వాళ్ళు చేస్తారు అంతే కదా ఇప్పుడు మా ఎవరి పనుల వాళ్ళు ఉంటే బెట్టింగ్లో అవసరమా చాలా తెలివిగా సమాధానం చెప్తా అంతే కదా ఇప్పుడు సిక్స్టీ ఫార్టీ రేషియో అనుకోవాలా ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో అనుకోవాలా అంటే ఇద్దరులో చూస్తే మనకి సిద్ధరామయ్య వర్సెస్ డికే శివకుమార్కి అంటే ఒక సిక్స్టీ ఫార్టీ రేషియో ఉంటుందా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అంటే మీరు ఇలాంటి ప్రశ్నలతోటి నన్ను లాగడానికి చూస్తున్నారు మా పార్టీ చేసే విధానం అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ సిక్స్టీయా ఫార్టీయా లేకపోతే ఇంకోరా ఇవన్నీ ఆలోచించి పార్టీ నిర్ణయిస్తాయి కదా మీరేదో నన్ను దింపడానికి ఒక మాట అనిపించారు మీరు యాజ్ ఏ ఒక సీనియర్ లీడర్గా మీకు మీరు ఆలోచిస్తారు మీకు ఒక దాని దాని వైపున ఒక స్పష్టత క్లారిటీ అంటే అక్కడ నుంచి హైకమాండ్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది కొంత మీకైతే అవగాహన మా మనసులో మాకున్నది చెప్పమ్మేం చెప్పమ్మా ఎందుకంటే ఆసరాగా చేస్తారు ప్రసారం జరుగుతుంది ఒకరిని సపోర్ట్ చేసినట్టు ఇంకొకరిని కాదన్నట్టు పార్టీ అనుకోణాలు ఆలోచించి తీసుకున్న నిర్ణయమే మా నిర్ణయం ఏదైనా నిర్ణయం అనుకుంటే ఆలోచన చేస్తే అది మంచిదా చెడ్డదా అని పార్టీకి చెప్తే వాళ్ళు ఆలోచిస్తారు అంతేకాని ఈ రాని ఏదో అంటారు కదా ఈ చర్చ చాలా వచ్చేది కదా చర్చ అందుకేనా అందుకే లెజిస్లేచర్ పార్టీ కూర్చొని హైకమాండ్కు ఎందుకు ఆధరేజ్ చేస్తుంది పార్టీ ముఖ్యమనే కదా ఇంకొకటి చాలా హోప్స్ పెట్టుకున్నారు కర్ణాటకలో గెలిస్తే తెలంగాణలో గెలుస్తుంది ఎందుకనంటే ఉన్న కాంగ్రెస్ లీడర్లు రేపు పోటీ చేసినా కూడా డబ్బులు తీసే అవకాశం లేదు డబ్బులు చాలా అవసరం కాబట్టి రేపు కర్ణాటకలో గెలవడం వల్ల డీకే శివకుమార్ పెద్ద స్థాయిలో తెలంగాణలో డబ్బులు పెడతాడు అనే హోప్ చాలా మంది గాంధీభవన్లో ఉన్న లీడర్లు మాట్లాడుకున్నవైనా సరే వాటి పేర్లు అయితే అవసరం లేదు మళ్ళీ మళ్ళీ అనేది ఎవరు అని మీరు అడుగు మాటలు అయితే జరిగింది ఎందుకంటే వాళ్ళన్నారు వీళ్ళన్నారు కనపడుతుందా కాదమ్మా ఇన్ని ఎలక్షన్లు యాభై రెండు నుంచి ఎన్ని ఎన్నికలు చెప్పండి యాభై రెండు యాభై ఏడు అరవై రెండు అరవై ఏడు డెబ్బై రెండు డెబ్బై ఏడు ఎనభై ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇన్ని ఎన్నికల్లో ఏ విధంగా చేశారో కాకుండా ఈ ఒక్క ఎన్నికల్లో శివకుమార్ అనే అతను వచ్చి అక్కడి నుంచి గెలిస్తే ఇక్కడ పైసలు ఇస్తారని అనుకోని రాజకీయాలు నడుస్తాయని అంటే మీ దాంట్లో ఒక వర్గం సభ్యులే పబ్లిసిటీ ఎవరు మాట్లాడినా కూడా మా సత్తా మాకు ఎక్కడ గెలిస్తే ఇంక ఇక్కడ మాకు తిరుగులేదు డబ్బులకి మాకు ఏ మాత్రం ఆశ లేదు ప్రాబ్లం లేదు కదా ఇద్దరు గెలిచినప్పుడు ఇట్లా అయింది లేకపోతే ఇద్దరు పైసలు లేకపోతే ఓడిపోయినరు అనే ఏదేమన్నా ఉందా ఏ పంతొమ్మిది వందల ఎనభైలో డబ్బులు ఎక్కడ రెండు వేల నాలుగులో డబ్బులు ఎక్కించాలి వచ్చాయి వచ్చాయా ఒక ముఖ్యమంత్రి అమ్మ మోస్ట్ కరెక్ట్ ముఖ్యమంత్రి వచ్చాయా అందుకోసం అది సమస్య కాదు కాదు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరో ఏదో మోటివేట్ అవుతున్నారు సరే మాకు ధైర్యం వస్తుంది అని అనుకోవడం తప్పలేదు కానీ అది వాస్తవం అని అనుకోవడం ఇంకొకటి వినిపిస్తుంది అది ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నుంచి చాలామంది నోట వినిపిస్తుంది అన్నారు కూడా ఏంటి అంటే ఆఫ్టర్ కాంగ్రెస్ కర్ణాటక ఎలక్షన్ తర్వాత రిజల్ట్ను బేస్ చేసుకొని ఇక్కడ ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నారు సాంప్రదాయానికి తెరదించబోతున్నారు ఇక్కడ సీఎం వ్యక్తిని అనౌన్స్ కూడా ముందే ఎలక్షన్స్ బిఫోరే అనౌన్స్ కూడా చేస్తారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఇది జరిగే అవకాశం ఉందంటారా ఎక్స్పెరిమెంట్ చేస్తారా సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ మళ్ళీ సాంప్రదాయానికి వ్యతిరేకంగా ప్రశ్న అడుగుతూ ఇది అవుతుందా అని అడుగు తాకమ్మా సాంప్రదాయాలు గుర్తించిన వాళ్ళే మీరే కదా సాంప్రదాయం ఉందని కొనసాగింది అనేది కర్ణాటకలో అయిందా ఉన్నాను ఒక్క నిమిషం ఇవాళ కర్ణాటకలో జరిగిందా అలాగా హిమాచల్లో జరిగిందా ఈ మధ్య మీ తరం నిన్నగాక మొన్న ఇవాళ తెలంగాణలో అవుతుందని మీరు ప్రశ్న అడగడం నాకేం అర్థం కాల ఆ ప్రచారం జోరుగా అంటే ఎవరు కావాలని చేయించుకుంటున్నారా ఎట్లా జరుగుతుందో కానీ ఆ ప్రచారం జరుగుతుంది కాబట్టి అయితే ఆ ప్రచారం ఎందుకు జరిపించుకుంటున్నారో మీరే తీసుకు జన ముందు పెడితే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు కాంగ్రెస్ పార్టీ అటువంటిది కాదు ఇటువంటిది ఎప్పుడు చేయలేదు చేస్తున్నాను మీరు ఏమైనా చూపించారా నేను మిమ్మల్ని ప్రత్యేకంగా ఈ ప్రశ్న అడగడానికి ఎందుకంటే మీరు అన్ని చూశారు కాబట్టి యాజ్ ఏ మీరు ఒక సీనియర్ లీడర్ కాబట్టి అది ఒకవేళ పక్కన పెట్టి అది పక్కన సమస్య ఎక్స్పెరిమెంట్ చేస్తారా అని ఎక్స్పెరిమెంట్లు ఎక్స్పెరిమెంట్లు చేసినా చేయకుండా మా పార్టీ నిర్ణయాలు ఏ రకంగా ఉంటాయో తెలిసిన వాళ్ళు ఈ ప్రశ్న అడగకూడదు నిన్నగాక మన కర్ణాటక జరగలేదు ఆరు నెలలు కాలేదు హిమాచల్లో కాలేదు ఇప్పుడు మాత్రం ఇలా అవుతుందని ఎవరో అంటే ఆ ప్రశ్న మళ్ళీ ముందుకు తీసుకొస్తే ఎవరి ప్రచారం చేసినట్టుంది పార్టీ కోసం కాదు అంతేనా వస్తుంది మీ దగ్గరకు ఇంకో మళ్ళీ నాలుగు రోజులు జోరుగా ప్రచారం ఉన్నప్పుడు మీ చెవిలో మీకు వినిపించకపోతుందా మీరు మాకు చెప్తే చాలదా వినిపిస్తుంది ఎందుకంటే అది అప్పటికే అంటే ఎలక్షన్స్ ముందే ప్రచారం అందుకున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి పార్టీ పార్టీలో కట్టుబడి పనిచేస్తాను నేను బాగా పనిచేస్తున్నా నాకు అవకాశం కావాలని అనుకుంటారు తప్పే ఉంది దాన్ని తప్పుగా భావించద్దు కానీ పార్టీ ఏం చేస్తుందో మనకు తెలుసు కాబట్టి ఎవరు అనుకున్న దాని మీద చర్చ లేదు అనుకోని నేను ఇంతకైతే మాకు క్లారిటీ రాలేదు ఇంతకీ క్లారిటీ రాలేదా మీకు కాదు ఏం క్లారిటీ రాలేదంటే ఇంతకీ ఎక్కువగా ఛాన్సెస్ సిద్ధరామయ్యకు ఉంటుందా డీకే శివకుమార్ ఉంటుందా మా కాంగ్రెస్ పార్టీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడు బయట ఏమియ్యాలండి ఇక మీకు మీకే సరిపోతలేకపోతే లేకపోతే ఇక బయట సరిపోతలేదు మీరంటే మాత్రం సరిపోకుండా ఇది నిజాలు ఒప్పుకోవాలి కదా ఆల్రెడీ మీదే ఏ ఏ ఏ రాష్ట్రమైనా పర్లేదు దాంట్లో ఎవరిని చేసినా మాట అంటారు కదా మీరు మీకు సరిపోక ఆయనకి ఇచ్చారండి అవునా కదా అయితే ఇంకొకటి కూడా మళ్ళీ ఇద్దరు బాగా హోప్స్ పెట్టుకొని ఉన్నారు ఖచ్చితంగా సీఎంసీ కోసం అని అయితే ఒకరికిచ్చి అంటే ఈ చర్చ కూడా జరిగింది అనేది కూడా వింటున్నాం ఏంటి అని అంటే డికే శివకుమార్ మీరు నీకు నేను మూడు సంవత్సరాలు ఇచ్చి మీకు రెండు సంవత్సరాలు పీరియడ్ ఇస్తామన్నప్పుడు నాకు ఇదంతా అవసరం లేదు జస్ట్ నాకు ఫస్ట్ ఒక వన్ ఇయర్ ఇవ్వండి నాకు ఫోర్ ఇయర్స్ వద్దనేది కూడా జరుగుతుంది ఇట్లాంటి ఇంప్లిమెంటేషన్స్ జరిగే అవకాశం ఉందా గతంలో ఏ ఎక్కడెక్కడవి జరిగాయి ఒకటి గతంలో ఏం జరిగిందనేది అంటే ఇక్కడ ఉంటుండే కదా తెలంగాణలో కూడా రెండు సంవత్సరాలు ఒకరు వన్ ఇయర్ ఒకరు అట్లా జరిగినాయి చాలా ఉన్నాయి కదా వీళ్ళు అనుకుంటే చేసింది కాదు పార్టీ కావాలని చేసింది పార్టీ తన దృష్టిలో ఇలా చేస్తే బాగుంటుందని చేసిందే కానీ ఎవరో అడిగినారని ఎవరో అడగట్లేదని ఎవరైనా అనుకున్నారా నన్ను పీసీసీ చేస్తారని నేను అనుకున్నానా అన్ఎస్పెక్టెడ్ అంతే కదా నేను చాలాసార్లు చెప్పాను కానీ చాలా బాగుంది నాడున్న రాజకీయాలలో ఏం జరుగుతుందో ఎందుకంటే నాది తొంభై తొమ్మిదిలో రెండు వేల మూడులో ఒకసారి ప్రపోజల్ పెట్టాడు రాజశేఖర్ రెడ్డి సరే అప్పుడు డి శ్రీనివాస్కి వచ్చింది తర్వాత రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ పెట్టారు అప్పుడు కూడా రాలేదు రెండు వేల పదకొండులో పెట్టారు అనుకున్నాను అవుతుందని ప్రపోజల్స్ అని అప్పుడు కన్సిడర్ చేశారు అంటే ఎవరైనా చెప్తే తీసుకుంటారు కదా దాని రెండు వేల పదకొండులో అయితే మళ్ళీ తెలంగాణకైనా అని బొత్స సత్రానికి ఇచ్చారు ఇక నేను ఆశ దుకున్నాను నాకు రాదు అని నేను అసలు వస్తుందని కూడా అనుకోలేదు అంతే తప్ప ఇది అంటే అంటే జరిగింది హైకమాండ్ డెసిషన్ వల్లనే ఒక అట్లా వన్ ఇయర్కి మారిండు టూ ఇయర్స్ మారిండు ఇది జరిగింది అయితే ఇప్పుడు ఉన్నది అంటే చర్చ ఒకటే జరుగుతుంది అంటే నాకు ఒక ఫస్ట్ వన్ ఇయర్ అయిన ఇవ్వండి తర్వాత ఫోర్ ఇయర్స్ లేకపోయినా పర్లేదని ఒకవేళ వాళ్ళు మూడు సంవత్సరాలు ఒకరికి ఇచ్చి రెండు సంవత్సరాలు ఇలాంటివన్నీ ఒక సీఎం సీట్ షేరింగ్ కొన్ని సంవత్సరాలు మీరు కొన్ని ఇది సర్దుబాటు అయ్యే అవకాశం ఉంటుందా లేదంటే కంప్లీట్గా ఒక నిర్ణయం ఉంటుందా ఒకవేళ ఇది ఏది జరగకుండా ఒకరికే ఒకరికే ఇవాళ తప్పదు కుర్చీ మీద ఒకరే కూర్చోవాళ్ళు కాబట్టి మళ్ళీ ఏమైనా విభేదాలు వచ్చి స్ప్లిట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయారు ఎక్కడైనా కానీ వ్యక్తుల యొక్క ఆలోచనలు తప్పనిసరిగా తమకు కావాలనే దాంట్లో సందేహం లేదు ఎవరికైనా ఉంటుంది అనర్హులు అనే ముచ్చట కాదు అందరికీ ఉంటుంది సరే అక్కడున్న రాజకీయ పరిస్థితులు అక్కడున్న సామాజిక సమీకరణలు అక్కడున్న ఎత్తుగడల్లో భాగంగా జరుపుతున్న రాజకీయాలు ఇవన్నీ ఆలోచించాలి కదా ఏదో ఊరికే ఇద్దరు అడుగుతున్నారు కాబట్టి ఈయనకు రెండు సంవత్సరాలు ఆయనకు మూడు సంవత్సరాలు అని ఆషామాషిగా చేసే నిర్ణయాలు కాదు కదా దీంట్లో వెనకాల చాలా ఉంటుంది వీళ్ళు అనుకోవచ్చు ఎవరైనా రెండు సంవత్సరాలు అయినా రెండు సంవత్సరాలు అయితే బాగుంటుంది కదా అని ఎందుకంటే మీ మీకు స్టేక్ లేదు నాకు స్టేక్ లేదు చెప్పడానికి అంతే కదా మా స్టేక్ ఎప్పుడు ఉంటుంది పార్టీ గురించి ఆలోచించే వాళ్ళ స్టేక్ వేరుంటుంది ఈ పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఇన్ని అవి ఉన్నాయి కులాలు ఇంత ప్రభావితం చేసే శక్తులు ఉన్నాయి వీటన్నిటిని కలుపుకోవడం చేసే ప్రయత్నంలో ఏది బెటర్ అన్నది అంటే ఏ చిన్న ఇది జరిగినా కూడా ఒకవేళ మధ్యలో మళ్ళీ బీజేపీ దూరి ఏదైనా స్ప్లిట్ చేసే అవకాశాలకు ఏమైనా అవకాశం ఉండొచ్చా ఇప్పుడు రాజకీయ ఎత్తుగడలు ఒకనాడితో అయిపోయేది కదా అవకాశం ఉంటే అటువంటి సందర్భాలు కల్పిస్తే అటువంటి ప్రలోభాలు లొంగుతారు చేస్తారు మన చేయలేదా అయ్యో కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టారు కదా అటువంటి నేపథ్యంలోనే మిమ్మల్ని ప్రశ్న అటువంటి పరిస్థితులు బహుశా ఈసారి రాకపోవచ్చు ప్రజలు చాలా ఏమాత్రం సంశయం లేకుండా ఏమాత్రం ఇది లేకుండా పూర్తి తీర్పిచ్చారు కాబట్టి అది ఒక ఆయుధంగా ఉంటుంది ఈ ఎన్నికల ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అది ఒక ఆయుధంగా కనిపిస్తుంది మనం ప్రజల నాడిని ప్రజల తీర్పును అగౌరవపరుస్తున్నాం అనే దీంతో ఉంటే కష్టపడతారు అందుకోసం ఇంతకుముందు కొద్ది మెజారిటీతో ఉన్నప్పటికీ పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ కొద్ది తేడా సైకలాజికల్గా వ్యక్తులు ఉంటుంది అనేది నా అభిప్రాయం నా అభిమతం జేడిఎస్ కీలక పాత్ర పోషిస్తుంది పోషించాలి అని ఒక వాళ్ళకు ఒక నమ్మకం ఉంది మాకు మేము అనుకున్న సీట్లు గెయిన్ చేస్తామని ఇక్కడ వాళ్ళు అనుకున్న ఆశలు నెరవేరకపోవడానికి ఏమై ఉంటుంది ఇక్కడ ఒకటమ్మా దేశ రాజకీయాలకు ఒకసారి ఇప్పుడు యూపీలో మాయావతి ప్రభావం తగ్గిందా లేదా రాజకీయ పార్టీగా కష్టం సరే పది సంవత్సరాలు పరిపాలించవచ్చు రెండు దఫాలుగా ఏదైనా కావచ్చు కానీ ప్రాంతీయ పార్టీలు దేనికోసం వస్తున్నాయనేది తెలుస్తున్నది అదేవిధంగా మరి మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలు కూడా ఇక్కడ ఈ పార్టీ దేనికోసం పనిచేస్తున్నది ఇటు బీజేపీ కాంగ్రెస్ కాకుండా తాము సంపూర్ణంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తాం మా అభిమతం అని ఆ విశ్వాసాన్ని కల్పించక కలుగుతున్నదా లేదు అప్పుడెప్పుడో వచ్చారు వచ్చి కొన్ని సీట్లు వచ్చేసరికి పొత్తులు పెట్టుకొని అవకాశవాదులుగా తయారైనారు ఈ అవకాశవాదం ప్రజలకు అర్థమైపోతున్నది అందుకే ఈసారి తగ్గింది భవిష్యత్తులో ఈ పార్టీ రూపురేఖ లేకుండా పోవచ్చు ఎందుకంటే దేశ ప్రజలు ఎప్పుడూ ప్రతిసారి మోసపడడానికి తయారుగా లేరు సరే ఒకసారి నమ్మచ్చు రెండోసారి ఆ నమ్మకాన్ని వంచారు కాబట్టి బుద్ధి చెప్తారు అనేది నేను అనుకుంటున్నాను ఇది రాజకీయాల్లో వచ్చే మార్పు అనుకుంటున్నా దేశంలో చాలా మట్టుకు ప్రాంతీయ పార్టీల ప్రభావం తగ్గిపోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఎక్కడో ఒక మమతా బెనర్జీ సిపిఐసిబిఏ ఉందా ఇప్పుడు అన్ని సంవత్సరాలు పరిపాలించారు జాతీయ పార్టీ అది జాతీయ పార్టీ అయినా తగ్గిందా లేదా ఆమె గట్టిగా ఉంది కోల్పోవాల్సి వచ్చింది కూడా కోల్పోవలసి వచ్చింది ఇక్కడ మాయావతి కోల్పోవలసి వచ్చింది ఇంకా మిగతా ప్రాంతాల్లో కోల్పోవాల్సి వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ తమిళనాడులో ఇంకో పార్టీ వచ్చే పరిస్థితి లేదు మాట చెప్తున్నాను అందుకోసం దేశ రాజకీయాల్లో వచ్చే మార్పులు కూడా ఒకందుకు కర్ణాటకలో చిన్న చిన్న పార్టీలు వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళ లాభాల కోసం వాళ్ళ ఉనికి కోసం చేసే ఎత్తుగడలు ప్రజలకు మంచిది కావు అనే మెసేజ్ పోతున్నది కాబట్టి తగ్గుతున్నదని నేను భావిస్తున్నాను యా ముఖ్యంగా ఏ ఏ స్టేట్లలో ఎక్కువగా బీజేపీకి ప్రభావం అంటే వాళ్ళ దూకుడికి జనరల్గా వాళ్ళ దూకుడు అంటే వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళవన్నీ కూడా పక్కన పెట్టి అంటే ఒకప్పుడున్న బీజేపీ సిద్ధాంతాలు ఈ రోజు లేవని చాలామంది మాట్లాడుతుంటారు సో ఈ నేపథ్యంలో ఎలాగైనా మేము అన్ని రాష్ట్రాల్లో చేజిక్కించుకోవాలనుకున్న నేపథ్యంలో ఇప్పుడు కర్ణాటక లాస్ అయిపోయారు మిగతా ఏ ఏ స్టేట్లలో వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ అంతా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి చరిత్ర అంటున్నాను కదా తప్పనిసరిగా తప్పనిసరిగా ఎందుకంటే చూశారు అవకాశం ఇచ్చారు మేము మోసపోయామనే నిర్ణయానికి జనం వస్తున్నారు ఇది తప్పదు ఇది తప్పదు అయితే ఒక ప్రశ్న అడగాలి ఇంతకు ముందు జనరల్గా ఈరోజు బీజేపీ గెలిచి ఉంటే ఈవీఎంల మీద చాలామందికి డౌట్లు వచ్చి ఉండేవేమో ఒకవేళ ఆడ బీజేపీ ఉండుంటే ఈవీఎంల మీద చర్చ జరుగుండేది కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్ల ఈవీఎంల చర్చ ఒకటి నడవట్లేదు ఇక ఈవీఎంల ఈవీఎంల మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకోవచ్చా అంటే ఏదో చేస్తున్నారు ఈవీఎంలనే చర్చ మనకు అగైన్ వస్తుంది కదా దీంతో దానికి ఇక తెర పడినట్టు అనుకోవచ్చా ఇక్కడ ఇది ఒకవేళ బార్డర్లో ఉంటే ఈవీఎంలని ఎవరైనా అంటారేమోనని అన్నారని మీరు అనడం మేమనడం అనడం ఇదంతా నడిచింది కానీ ఈవీఎంల చరిత్ర లాంగెస్ట్ డెమోక్రసీ కంట్రీలో ఉన్నాయా ఈవీఎం అమెరికాలో ఎందుకు లేవు అది కూడా ఆలోచించాలా పొరపాట్లు ఎక్కడైనా జరుగుతాయి మంచి ఇప్పుడు ఫిరాయింపుల చట్టం మేము తెచ్చాం దాంట్లో ఒక్క నిమిషం ఫిరాయింపుల చట్టం తెచ్చాం ముఖ్య ఉద్దేశం ఏంది ప్రజల తీర్పును గుర్తించాలి ఆ విధంగా ఉండాలి ఆ పార్టీలు మారకూడదు అందులో మనం ఏం పెట్టాము ఓ స్పీకర్ స్థానానికి ఇచ్చాం వాళ్ళు వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళని ప్రశ్నించే హక్కు లేదు కాబట్టి ఆ చట్టాన్ని మార్చే ప్రసక్తి చేయకుండా దాన్ని క్యాపిటలైజ్ చేసుకుంటున్నారు ఇట్లనే ఈవీఎంలలో కూడా కొన్ని కొన్ని చట్టాలు జరుగుతుంది తప్పనిసరి జరిగింది కూడా జరిగింది కూడా ఐఎమ్ వన్ ఆఫ్ ది విక్టిమ్స్ ఆల్సో రాత్రి పన్నెండు గంటలకు బా డబ్బాలు ఎంత తీశారో సో కోర్టు కూడా పోయినా నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా రాశాను సరే ఇవన్నీ కొసలతాయా వెళ్ళాయి కదా సరే నా అనుమానం నా అనుమానం నా అనుమానం ఉంటే మీకు ప్రచారం అంతే కదా సార్ చివరిగా ఒక ప్రశ్న అంటే పదే పదే ఇంతకుముందు కూడా మిమ్మల్ని అడిగాను మళ్ళీ అడుగుతున్నాను పదే పదే చాలా సార్లు చాలా రకాలుగా విమర్శించిన బీజేపీ పార్టీకి గల్లీలో లేదు ఢిల్లీలో ఎక్కడ ఉందనే ప్రశ్నకు ఏం సమాధానం చెప్తారు సూటిగా ఇగో వాళ్ళేదో అన్నారని అది ప్రామాణికమా లేకుంటే అంటే మిమ్మల్ని ఇట్లా పూచిక పుల్లతో తీసివేసిన సందర్భాలు చాలా విన్నాము ఆ మాటలు ఇక మేమే ప్రత్యామ్నాయము తెలంగాణలో మేమే మేమే అధికారంలోకి రాబోతామన్న మాటల్ని చాలా కటువుగా చాలా సెటారికల్గా ఈ మాటల్ని ఏ విధంగా తీసుకోవచ్చా అదేమంటారు ధనం ఎక్కిన మదం ఎక్కున మదం ఎక్కిన ఉంటారు నేను డెబ్బై వేల పుస్తకాలు చదవలేదు కానీ ఇది ఏదో చెప్తుంటే విన్నా ఈ అహంకారంతో వచ్చే భాష అహంకారంతో వచ్చే మాటలు లేకుంటే కాపాడుకోవడం చేసే ప్రయత్నం సామాన్య జనానికి ఒక యూనో దీనికి చెప్పే మాటలు అంతే ఆ మాటలు మాట్లాడచ్చా అసలు వీళ్ళ మద్దతు ఎంత ప్రజల మద్దతు బీజేపీకి దేశంలో మీరు చెప్పండి మన రాష్ట్రంలో వాళ్ళ మద్దతు ఎంత ఉంది మేము ఓడిపోయాం మా మద్దతు ఉంది అది ప్రామాణికం కదా ఈ మాటలు ప్రామాణికం అవుతాయా నిన్న గుర్తించలేదు ఇవాళ గుర్తించవచ్చు రేపు గుర్తించవచ్చు దాన్ని ఏముంది అందుకోసం ఆ మాటల ప్రామాణికం మీద చర్చ అనవసరం అంటే సో అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆశలు చిగురుస్తున్నాయి కానీ నాయకుల మధ్యలో ఒక సమన్వయం నేను ఐక్యతను అనుకున్నాను అయితే ఎక్కడో లోపిస్తుంది ఆ సమన్వయము ఈ నేపథ్యంలో ఎదుటి పార్టీకి బలం మీ బలహీనతే వాళ్ళకు బలమనే చర్చ జోరుగా జరుగుతున్న నేపథ్యంలో మీలో ఉన్న బలహీనతని బలంగా మార్చుకునే అవకాశం ఎంత మేరకు అవకాశం ఉంది ఇప్పుడు బలహీనతలు ఉన్నాయి లేవని కాదు సమన్వయం ఆశించిన మేరకు లేకపోవచ్చు వ్యక్తిగత అభిప్రాయాలతోటి వ్యక్తిగత ఆశలతోటి చేసే ప్రయత్నం జరగవచ్చు కానీ అవి భూతద్దరిలో పెట్టడం వల్ల లాభం లేదు ప్రజలు పార్టీని చూస్తున్నారు వ్యక్తులను చూస్తూ తక్కువ తెలంగాణలో చూస్తలేరు అట్లా అని మీరు అనుకుంటారు అంటే మేము లేదు అది కాదు అది కాదు పబ్లిక్లోకి వెళ్ళి అది కాదు అది కాదు అది కాదు అవును ఒక్క నిమిషం ఒక్క నిమిషం అట్లా అయితే హుజరాబాద్లో గంత తక్కువ ఎందుకు వచ్చినాయి మునుగోడులో అంత తక్కువ ఎందుకు వచ్చినాయి పార్టీకి ఉన్న సపోర్ట్ మీకే మీకే అదే మాకే ఎందుకు తక్కువ వచ్చాయి ఎందుకు వచ్చినాయి అదే ఓ విశ్లేషి చెప్పండి మీరు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఏం నిర్ణయాలు అది కూడా చెప్పండి అది కూడా చెప్పండి వద్దంటున్నా అంటే హుజూరాబాదులో పార్టీని గాలి కొదిలేసి ముందే ముందే అస్త్ర సన్యాసం చేసినట్టుగా మేము అక్కడైతే గెలవము అని ప్రకటించుకోవడము ఒకటి రెండోది మునుగోడు మునుగోడుకు వచ్చేసి పాల్వాయి శ్రవంతికి టికెట్ ఇచ్చారు గానీ ఎవరు గట్టిగా పట్టించుకోలేదు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టలేదు అనేది తీవ్రంగా అంటే అక్కడికి పోయి చూస్తే ఎవరు సరైన నాయకులు దాని అంటే ఇక్కడ ఒక జోడో యాత్ర నడుస్తున్న నేపథ్యంలో ఎవరికి వారు రాహుల్ గాంధీ దృష్టిలో పడాలనేసి పీసీసీ ప్రెసిడెంట్ మొదలు పెట్టుకుంటే అంతా కలిసి ఆ యాత్రలో పాల్గొనడం జరిగింది సైమల్ ఇక్కడ అదే ఎలక్షన్ ఉంది కాబట్టి ఓవరాల్గా మొత్తానికి అయితే ఆడా డిపాజిట్ పాయే ఈడా డిపాజిట్ పాయే ఇండిపెండెంట్ నిలబడ్డ పాల్పల్సిన శ్రవంతికి వచ్చిన ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ ఇస్తే కూడా రాకపాయే అంటే ఏంది మరి మాతల ఏంది ఏం జరుగుంటారు సమన్వయమే లోపమే అనుకుంటారా లేదా మీన్స్ సమన్వయ లోపం అంటే కలవాలనుకున్నా కూడా ఆ కలిసే వాతావరణాన్ని క్రియేట్ దాన్ని ఇదవుతున్నప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు అంతా కూడా అదే ఇప్పుడు సవరించుకోవడం చేసే ప్రయత్నాలు అది చేయాలి ప్రజా కార్యక్రమాలు చేస్తే ఇవన్నీ పోతాయి ప్రజల ముందుకు వెళ్తూ ఉంటే ఇవన్నీ ప్రజల నమ్మకాన్ని చూరగొనాలా అంతే అదే కదా ఈ ఈ యాత్ర ఆ యాత్ర లేకపోతే ఈ గర్జన ఆ గర్జన దేనికి ఈ గర్జన లేకపోతే యాత్ర నేపథ్యంలో వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేదు అని ప్రజల ముందుకు వెళ్ళే కార్యక్రమాలు మేము తీసుకునేది అందుకే కదా ఎవరైనా అంతే కదా ఇది ఎప్పుడైనా జరిగేదే కదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు అనేసి అంటే మాకు ఒక గాలి వస్తే మేము బయటపడతాము అనే మాట ఎక్కువ వినిపిస్తుంది మాకంటూ గాలి వస్తుంది కాంగ్రెస్ అనేది మీరు అన్నట్టుగా అంటారు కదా ఇక్కడ వ్యక్తులు కాదు వ్యవస్థ ముఖ్యమని ఆ వ్యవస్థ వైపు జనాలు చూస్తారా ఆ ఓట్లేస్తే గెలుస్తామనే నేపథ్యం ఎక్కువ వినిపిస్తుంది చాలామంది నోట్లో నుంచి కానీ ప్రజలు ప్రజల మన్ననల్ని చూరగొండలేరు ప్రజల సమస్యలపైన అంటే ప్రశ్నల ముందే కాకుండా ప్రజల్లోకి వెళ్ళి అవకాశం వచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు ఆ మైనస్ స్పష్టంగా కనిపిస్తుంది అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం కాంగ్రెస్ పని చేయలేక ఎదుటి వాళ్ళు వచ్చి భ్రమింపజేశారు అంతే కదా తెలంగాణ ఇచ్చింది మేమే తర్వాత ఓ కనీసం పూర్తి పరీక్ష చదివినాక పాస్ కావాలి ఎదుటి ఓడిపో వాడు రాయొద్దా వాడు ఏం చేసినా మన ముప్పై ఐదు మార్కులకైతే పాస్ కావాలి పరీక్ష రాసినాక నేను సార్ నేను బాగా రాసినా కానీ వాడు ఎదురు షిట్లు కొట్టిన వాడు అది కొట్టినట్టు కాదు ఇక్కడ పాస్ అవ్వడం ముఖ్యమా కాదా అవునవును ఆయన వచ్చి సపోర్ట్ పెట్టిన బాగా అందుకే నమ్మిడు జనం నమ్ముతారు అప్పుడప్పుడు అని చెప్తున్నాను కదా నేను అదే కర్ణాటక అయిపోయింది అంటే మీకు ఇప్పుడు అంటే మీన్స్ మీరని కాదు పార్టీకి ఎక్కువ ఆశలు చిగురిస్తాయి కర్ణాటకలో గెలిసాము ఇంకా మనకు అన్ని రకాలుగా ఎస్ ఎగ్జాక్ట్లీ కానీ దాన్ని పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్లోకి సమస్యలు నిజంగా ఏముంది అంటే కేవలము ప్రతిపక్షాలు కానీ ఈ మధ్యలో ఏమైతుందనంటే ఒక మంచి ఏమన్నా చేసి దాన్ని పక్కన పెట్టి ఒకటే ధోరణిలో వెళ్తున్న విధానంలో ప్రజలు కూడా దాన్ని స్వీకరించాలి కదా అనే విషయాన్ని కూడా ఇవాళ మీరు అనేదానికి ఒక కారణం ఇప్పుడే మీరు వచ్చే ముందు ఇక్కడ కూర్చున్నప్పటి నుంచి పొద్దు నుంచి నాకు కనీసం పది పన్నెండు ఫోన్ కాల్స్ వచ్చాయి ఎవరు చేశారు తెలుసా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కాదు కొంత కాంగ్రెస్ సానుభూతి పనులు కావచ్చు యాక్టివ్ లేకపోవచ్చు లేకుంటే వేరే పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు అంతగా యాక్టివ్ ఎందుకు చేశారు ఒక ఇంపాక్ట్ ఈ కర్ణాటకలో మీ పార్టీ వచ్చింది ఇక్కడ కూడా వస్తుంది అంటే ప్రజల మనసులు అట్లా మారుతాయి వినియోగించుకోవాలనే వినియోగించుకోవాలి వినియోగించుకోవాలి ఎగ్జాక్ట్లీ అదే చర్చ చర్చ అంతా అదే జరుగుతుంది అవకాశం ఉన్నప్పటికీ కూడా దాని ఆ దరిదాపుల్లో అంటే నా మునుగోళ్ళలో స్పష్టంగా అంటే మేము కూడా ఒక నలభై ఐదు రోజులు తిరిగి చూసినప్పుడు అదే అన్నాము చాలా వరకు కాంగ్రెస్ అంటే క్యాడర్ ఉంది లీడర్ లేదు అనే విధంగా ప్రొజెక్షన్ జరిగింది ఈరోజు వెళ్తున్న సందర్భంలో కూడా రకరకాల ప్రచారాలు ఉంటాయి ఈ ఒక్క సీటు గెలిచి ఏం చేస్తారు అని అవతలవుడు అట్లా ఉండదు కదా డబ్బులు కదా ప్రభావితం కదా ఇవన్నీ తాత్కాలిక ఇదేమో రాజకీయ మార్పు రాష్ట్రానికి జనరల్ ఎలక్షన్ ఒక బై ఎలక్షన్లో ఏముంటుంది కాంగ్రెస్ వాళ్ళు అయినా ఏ ఒక్కసైటు మీరు గెలిచేది చేస్తారా మాదే కదా ప్రభుత్వం అని అంటే వీడేదో ఈ పను ఆ పను చేసుకునేటోడు ఆశపడతాడు ఎందుకు లేవంతోటి సార్ ఏదేమైనప్పటికైతే ఒక ఆశ అయితే అద్భుతంగా ఉంది ఎందుకంటే కర్ణాటకలో వస్తే తెలంగాణలో కూడా వస్తామనే ఆశలు అయితే చాలా చిగురించి ఉన్నాయి తప్పనిసరిగా అది మామూలు వ్యవహారం సాధారణంగా జరిగేవి అయితే ఇప్పుడు కాలేజీలో వాంచ్ కాలేజీలో ఒక సీట్ కోసం ప్రయత్నం చేస్తే సీట్ వచ్చిన రోజు ఆనందం ఎంత ఉంటుందా సీట్ వచ్చిన తర్వాత చదవడం అనేది కూడా ఎంత ఇంపార్టెంట్ మీకు ఇప్పుడు సీట్ వచ్చింది ఒకటి మీరు ఏమనుకున్నా ఒక వాతావరణం ఏర్పడుతున్నారు అదే ప్రజల్లో వచ్చిన మార్పు సీట్ సార్ అంతర్గతంగా ఉన్న ప్రజల్లో మార్పును బహిరంగ పరిస్థితి తీసుకున్న నిర్ణయం కాలేజీ సీట్ వచ్చినాక చదవాలి కదా సీట్ వచ్చిందని ఒకటే సంబరపడితే సరిపోదు జనరల్ గా స్టూడెంట్ కి వాడు అనుకున్న కాలేజీలో సీట్ వస్తుంది రాదు అనుకుంటాడు వస్తుంది కానీ వచ్చినాక చదివితేనే పాస్ అవుతాం అనే విషయాన్ని చెప్తా అసలు సీట్ అప్లై మంచి స్కూల్ మంచి చదువుకోవాలి కదా కానీ సీట్ వచ్చిన ఆనందం లేక మన సీట్ వచ్చింది కాలేజీ తర్వాత చూద్దాం సంగతి అట్లా అనుకుంటున్నా స్థానిక పార్టీ ఎందుకులేండి విలువైన అందుకని సంబంధం పడ్డారు ఎందుకు లేండి ఎనీ హౌ సో అండ్ మాకు కూడా సమయం కేటాయించి విలువైన సమాచారాన్ని మాతో షేర్ చేసుకునేందుకు అని సరిగ్గా థ్యాంక్ యూ సమాచారం ఏం లేదు అనుభవమే అంతే అయితే అనుభవ ఈ అనుభవాలు నేపథ్యంలో ప్రచారం ప్రసారం వాస్తవాలు పార్టీలు దేశం ప్రజలు ఈ కోణం ఎప్పుడు మారకూడదు ఎప్పుడు మారదు ఏ పార్టీ అయినా కానీ దురదృష్టం ఏంటంటే అవసరం కోసం అవకాశం కోసం అధికారం కోసం దోచుకోవడం కోసం చేసే ఎత్తుగడు చాలా రకాలుగా ప్రభావితం చేసే పరిస్థితులు ఉన్నాయి ఆ ప్రభావితం చేసే పరిస్థితి నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్